శివయ్య రాలేదా? వీళ్ళ వారి సైకిల్ కొట్టుకుని హాస్పిటల్లో ఉన్నారు. ఆపరేషన్ కి 60,000 అడుగుతున్నారు. మన మల్లన్నని వేడుకొమ్మ అన్ని ఆయనే చూసుకుంటాడు. కూర్చో, నోట్బుక్ తీ, భక్తితో ఆ దేవుడికి ఉత్తరం రాయి. రాసేసి ఆ మర్రి చెట్టుకి కట్టి పొండి, మీ కష్టాలన్నీ తీరిపోతాయి. మల్లన్న స్వామికి మా నాన్న హాస్పిటల్లో ఉన్నారు. ఆపరేషన్ కి 60,000 రూపాయలు అడుగుతున్నారు. మా నాన్న ప్రాణాలు కాపాడు స్వామి. లాస్ట్ బస్ మిస్ అయ్యి బస్ స్టాండ్ లో తిరుగుతూ వచ్చింది ఎవరయ్యా? నా పేరు మహాలక్ష్మణ్ అయ్యా. గుడ్ ఉదయా అనే మహాలక్ష్మి వచ్చింది. వాకిలి తలుపులు తెరిచేసరికి కట్టలు కట్టలుగా డబ్బు దొరికింది అయ్యా. నిజంగా మహాలక్ష్మి. ఓ పొద్దున్న ఇద్దరు కొడితే గాని నిద్ర మోతదు. మీరింటికి పోండమ్మా, ఎవరో పోగొట్టుకుని ఉంటారు, విచారం చెప్తాను. మందు చుక్క వేసుకోను, మాపటికి తొంగోను, మామూలు తీసుకోరా మల్లెల మావా, మామూలు తీసుకోరా మల్లెల మావా. థ్యాంక్స్ మల్లన్న, నీ గుడి పక్కనే ఉండడానికి చోటు చూపించి అడగకుండానే డబ్బు కూడా ఇచ్చావు. ఇక్కడి నుంచి గుడి మండపంలో మందు కొట్టకూడదురా స్వామి. ఎవరా నువ్వు? ఆడద్దు, చాలా పేలిపోతుంది.
అసలు ఏమైందో తెలియటం లేదు. అర్ధరాత్రిలో వచ్చి ఇలా పొడుస్తుంది. ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను. బయటకొచ్చింది. ఇక్కడేవో పడుమే కోడుపు జీకర్లా ఉన్నాయి. ఇదిగోమ్మా, స్వామి మా అయ్యగారు కళ్ళకు వచ్చి ఇమ్మని చెప్పట. ఇన్స్పెక్టర్ కడుపులోకి వెళ్ళిన డబ్బు బయటకు వచ్చిందంటే అది దేవుడి పనే. స్టేషన్ అంతా ఇదే గొడవ. తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోమ్మా. ఎక్కడ రిపోర్ట్ చదివా, షాకింగ్ రిపోర్ట్. ఒక గవర్నమెంట్ బ్యాంకులో 1,000 కోట్ల లోన్ తీసుకుని పాప్కార్న్ తిన్నట్టుగా తిని పేపర్ విసిరేసినట్టుగా కంపెనీనే మూసేశాడు ఆ పెద్ద మనిషి. సంతకం పెట్టాను, యు కెన్ రైడ్ హిమ్. నువ్వు రైడ్ చేసే చోటు ఓ పెద్ద మనిషిది, అతన్ని నీ వెంట ఉంచుకో. సిబిఐ చరిత్రలో ఇదొక ముఖ్యమైన రైడ్. ఒకడికి సంబంధించిన 15 మందిని ఒకేసారి రైడ్ చేయబోతున్నాం. డూ యువర్ బెస్ట్. టీమ్ 1, డిఎస్పీ మిస్టర్ మోహన్ రావు, మీరు వెళ్లాల్సిన స్పాట్, దాని రూట్ మ్యాప్ ఈ కవర్లో ఉన్నాయి. మీరు వెళ్ళే టైంకి ఇంట్లో ముగ్గురు ఉంటారు, అందులో ఒక ఆమె ఓల్డ్ లేడీ, ఆమెని డిస్టర్బ్ చేయొద్దు. టీమ్ 2, ఒక రిటైర్డ్ ఆఫీసర్ చంపేస్తాను పొడి చేస్తానని బెదిరిస్తాడు, భయపడొద్దు. దిస్ మ్యాన్ ఇస్ స్టిల్ వర్కింగ్ ఫర్ ద గవర్నమెంట్. అతని ఇంట్లో చాలా రహస్య సొరుగులు ఉన్నాయని నా సందేహం. ఇంచ్ బై ఇంచ్ చెక్ చేయండి. గెట్ అప్. యూ అప్. మిస్టర్ రామచంద్రరావు అప్. గుడ్. టార్గెట్ ఎవరైనా గెస్ట్ చేసినా ఇక్కడి నుంచి సిగ్నల్ వెళ్ళదన్న విషయం గెస్ట్ చేయకుండా వదిలేసారు మిస్టర్ రామచంద్రరావు. మన దేశంలో జరుగుతున్న దొంగ పనులు అన్నిటి వెనకాల నీలాంటి ఓ చదువుకున్న ఆఫీసర్ ఉంటాడు. సస్పెండ్ హిమ్. నో సార్, ఇతనే నాకు యూస్ఫుల్ గా ఉంటాడు. లెట్స్ గో. Thank you.
సిబిఐ గేట్ తెరు. అయ్యగారు చెప్పకుండా తెరవకూడదు. గేట్ తెరవకపోతే పగలగొట్టాల్సి వస్తుంది. అరే పగలగొట్టుకో. ఈ దేశంలో ఎక్కడికి ప్రవేశించడానికైనా వాళ్ళకి పవర్ ఉంది. మీరండి సార్. ఆ మాట కొట్టుకుంటానే చెప్పుండొచ్చు. టెన్షన్ కావుందా? నేనెవరో తెలుసా? ఇంతకు ముందు చెప్పారా? నా పేరు పిపిపి. పిపిపి అంటే సన్నాయ. పల్నాటి పరంజ్యోతి పుణ్యమూర్తి. హిస్టరీ తెలుసా నీకు? మన కంపెనీ పాత జిఎం, ఏజిఎం, ఇండస్ట్రీ సెక్రటరీ, 15 మంది ఇళ్లలో రేడ్ జరుగుతుంది. ఇప్పుడే మెసేజ్ వచ్చింది. ఆ ఫోన్ ఇస్తారా? దీని కవర్లు వేసి సీల్ చేయండి. ఎస్ సార్. సార్, ఏ డాక్యుమెంట్లు దొరకలేదు సార్. రేడ్ పూర్తి అయ్యేసరికి బాటిల్ మొత్తం తాగాల్సి ఉంటుంది. కొంచెం ఉంచుకోండి. ఆయన పెట్టడాకండి సార్. నెల నెల డబ్బులు తీసుకుంటున్నారు కదా, రైడ్ చేయబోతున్నారని చెప్పక్కర్లేదా? 10:05కి ఎస్ఎంఎస్ పంపాను కానీ మిస్ అయింది. వీడి బాబుచ్చినా కూడా కనిపెట్టలేడు. సెకండ్ ఫ్లోర్ నుంచి దిగాడు అనుకుంటా. సూట్కేస్. మిస్టర్ పుణ్యమూర్తి, కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన పత్రాలు ఉన్నాయి. వీటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? మోసం చేసి తీసుకున్న లోన్ లో కొంత భాగం డివైడ్ చేసి ఇదంతా కొన్నాను అనుకోవచ్చా? ఢిల్లీ నుంచి ఫోన్. అందరూ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. ఎవరు మీరు? సిబిఐయా? ఇది ఎప్పుడు అనుకున్న రేడే. వీటన్నిటికి భయపడవు. ఎవరు మీరు? సుబ్బలక్ష్మి, పిపిపి కూతురు. గుడ్, ఫోన్ చేస్తే ముందు పేరు చెప్పాలి, అది మేనర్స్. ఇప్పుడు మీ నాన్నతో మాట్లాడటం కుదరదు. ఒక మెసేజ్ చెప్తే చాలు. అది మెసేజ్ బట్టి ఉంటుంది. మా కాలేజ్ ఫైనల్ ఇయర్ లో నా డాన్స్ షో వెబ్ లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఇది మా డాడీకి చెప్పండి. డాన్స్ చూసే మూడ్ లో ఆయన లేరు. మీరు డాన్స్ చూసే మూడ్ లో ఉన్నారా? వాచ్ ఇట్, ycampus.com, లైవ్ అట్ 5 PM. హోమ్ మినిస్ట్రీ నుంచి ఫోన్. పట్టుకుంది, పట్టుకున్న చోటు పెట్టేసి అందరు బయలుదేరండి. చివరిసారిగా ఓసారి మీ మొహంలో నవ్వు చూడాలనిపించింది. గో అహెడ్. రైట్ లో దొరికిన అందరూ ఒప్పుకున్నారు. మీరు జిఎం 6.7 కోట్లు, ఏజిఎం 2 కోట్లు, ఇండస్ట్రీ సెక్రటరీ 3.8 కోట్లు. 1000 కోట్ల లోన్ నుంచి 248 కోట్లు లంచంగా ఇచ్చిన తర్వాత మిగిలిన 752 కోట్లు ఏ దేశంలో దాచుంచారు? ఓకే, సీజ్ చేసిన మెటీరియల్స్ మాత్రం తీసుకోండి. మూవ్ ఇట్.
అందరూ వెళ్ళిపోయారా?
స్వామి వేడుకుంది జరిగిందా అమ్మల్లిన దయవల నాన్న భర్తను కాపాడుకున్నాను నా నమ్మకం వృధా పోలేదయ్యా ఈ మాటే వాళ్ళు కూడా అంటున్నారు వయసు వచ్చిన కూతురు పెళ్లి చేయలేకపోయాము అని రాసి కట్టారు ఇంటి గుమ్మల్లో 10,000 రూపాయలు దొరికాయి ఇంజనీరింగ్ లో చేర్చలేకపోయానని ఓ పేద రాశాడు గుర్తు తెలియని ఒక అతను దత్తత తీసుకుంటానని 4 ఏళ్ల ఫీజు కట్టి వెళ్ళాడు ఇది నిజమో అబద్ధమో నాకే అర్థం కావట్లేదే బస్సుల సంఖ్య చాలట్లేదని ప్రజలు రోడ్ల మీద ధర్నా చేసే వరకు వెళ్ళింది వ్యవహారం ఇంటెలిజెన్స్ నిద్రపోతుందా అంటున్నారు ముఖ్యమంత్రి ఆ ఏరియా ఇన్స్పెక్టర్ పిలవండి ఫోన్ లో అయ్యా ఆ వదంతి వెనకాల ఎవరు వదంతి కాదయ్యా అది అది నిజంగా ఏదో శక్తి వచ్చినట్టే ఉందయ్యా అవును అది ఇప్పుడు వచ్చి నిన్ను ట్రాన్స్ఫర్ చేయబోతోంది ఇడియట్ అయ్యా లేదు సార్ మన ఇంటెలిజెన్స్ టీమ్ ని రెడీ చేయండి నేనే వెళ్తాను సర్ గోవిందస్వామి ఆ అతను పెద్ద భక్తుడు నాస్తికుడిగా ఉండే ఓ యంగ్ ఫెలో మంగపతి అతను రమ్మనండి స్పెషల్ పర్మిషన్ లో మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను yes sir ఈ మల్లన విషయంలో ఆ చేసేదంతా దేవుడు కాదు కేవలం మనిషేనని పట్టుకునేంత వరకు మనం నిద్రపోకూడదు చెక్క మనదే సంతకం మీది ఏంటి మాట్లాడుతున్నావు రంగ నేను పక్షవాతంతో పడుకున్నాను కదా రైడ్ అయిన చెక్ బుక్ లోంచి ఓ చెక్కులు ఇచ్చించి అందులో మీ సంతకం పెట్టారట బ్యాంక్ మేనేజర్ నా సీక్రెట్ నెంబర్ కి ఫోన్ చేశారు ఎవరు నాలాగే మాట్లాడారట జాయింట్ డైరెక్టర్ తో మాట్లాడితే ఆ చెక్ నెంబర్ సీజ్ చేసిన రికార్డులో లేదన్నాడు ఎలా రంగ ఎవడు చేసుంటాడు మీ అమ్మాయి ఇచ్చింది అమ్మాయి ముందు ఎందుకు నటన సిబిఐ కేసు ముగిసేదాకా మనిద్దరి తప్ప మిగతా వాళ్ళకి అవరగొట్టారుగా దీనికెవరు కారణం SP1 CBI ఎకనామిక్ అఫెన్సెస్ మా నాన్నకేం జరిగింది నాకు తెలియాలి నేను డాక్టరా నీ పొగరు నా దగ్గర చూపించొద్దు మీరు అద్దమా నేనెవరో తెలుసా ఇంతకు ముందు చెప్పారా జవాబు చెప్పకుండా ప్రశ్నలు అడిగితే క్లవర్ అనవు నన్ను ఫేస్ చేయలేకపోతున్నావా అందుకే భయపడి పోలీసుల్ని పిలుస్తున్నావా మజ్జిగ తగ్గుతారా అది కూడా ప్రశ్నలాగే అడుగుతున్నావు కూర్చుని మాట్లాడతారా అది కూడా ప్రశ్నలాగే అడుగుతున్నావు నేనేం చెప్తే సంతోషపడతారు అయ్యో అది ప్రశ్నే జీవితం అంతా ప్రశ్నలు అడిగి అడిగి నోరు తెరిస్తే ప్రశ్నలే వస్తున్నాయి మొదటిసారి నాకు జవాబు చెప్పు మా నాన్నకేం జరిగింది నేను డాక్టరా నాతో ఆటలాడొద్దు మీరేమన్నా ప్లే గ్రౌండా
ఈ నిమిషమే నేను నిన్ను సస్పెండ్ చేయించగలను. డ్యాన్స్ ఆడటం మేము ఆ సెక్యూరిటీ కెమెరాలో చూసాం. ఈ అమ్మాయిని అరెస్ట్ చేయండి. ఇదొక మనిషి చేసే పని అయితే ఎందుకు సార్ గుడి ద్వారా చేయాలి? సహాయం అడిగి బంధువులచే వంచింపబడి స్నేహితుల చేతిలో దగాపడ్డాకే దేవుడికి మొరపెట్టుకుంటారు. అలా వచ్చేవారి వేడుకోళ్ళు స్వచ్ఛంగానే ఉంటాయి కదా. వస్తే ఐదు సవర్లతో రమ్మని అల్లుడు తిని తరిమిస్తాడు, మళ్ళా నా కాపాడమని రాసి ఏడ్ చేశా. అమ్మా దానికి చూపండి. మీరెవరు? పోలీసమ్మా? లేదండి, నేను చూపించను. పోలీసులు అంటే అన్ని అనుమానించుకోవాలి. నేను ఫోటో తీసుకుంటాను. దేవుడే దిగొచ్చి నగల్ని అమీర్పేటలో కొన్నాడేమో. అందరూ వెంటనే అమీర్పేటకెళ్ళండి. ఒక్క గోల్డ్ షాప్ కూడా వదలకుండా వెతకండి. ఇది దేవుడు కాదు, ఓ మనిషే చేస్తుంటాడు. ఆ మనిషి ఎవడో ఒక పిచ్చి పట్టిన ధనవంతుడైనా అయ్యుండాలి, లేక ఓ దొంగైనా అయ్యుండాలి. దొరికిన నగలు డబ్బు ఎవరు పోగొట్టుకున్నా సరే బాధితులు ఏమాత్రం సంకోచించకుండా పోలీసులు మన డబ్బేనేమోనని అంటున్నారు. మనల్ని రేట్ చేసిన ఆఫీసర్ పేరేంటి? మల్లన్న. ఐపీఎస్ మల్లన్న పేరు, మల్లన్న గుడి, చెక్ దొంగతనం, కనెక్షన్ కరెక్ట్ గా లేదు నాన్న. సిటీలో ఇప్పుడు మేమే నెంబర్ వన్. మా స్ట్రెంగ్త్ మా ప్లానే. అతన్ని చంపడం సాధ్యం కాదు. టెన్షన్ గా ఉన్నవాడిని ఈజీగా లేపొచ్చు, కూల్ గా ఉన్నవాడిని కూల్చడం కష్టం. ఇప్పటిదాకా ఎవరు మిస్ అయింది లేదు. పీస్ అయ్యిండదా?
నీకు మమ్మల్ని మాట్లాడింది పీపీపీఏ 50 లక్షలకు మాట్లాడి 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. ఈ ఒక్క సాక్ష్యం చాలు ఇంకో కాలు చేయి కూడా పడిపోయేలా చేయడానికి. దీంతో అబ్బే చేసే తప్పు. కష్టపడే వాళ్ళకి డబ్బులిస్తే సమస్యలు తీరిపోతాయా? ఏం చేద్దాం, కష్టాన్ని దేవుడిలాగా పోగొట్టే శక్తి డబ్బుకేగా ఉంది. ఎన్నాళ్ళు ఇలా దోచిస్తావు? ఒక పక్క పీకలు దాకా డబ్బు, ఇంకో పక్క పీకలు కోసే డబ్బు. నీకొట్టి తెలుసా, 91 కోట్ల మంది భారతీయులు రోజుకు 80 రూపాయల లోపే. దేశమే ఇంత పేదరికంలో ఉన్నప్పుడు కోట్లు దోపిడీ చేసే వాళ్ళ దగ్గర నుంచి దోచుకుని లేని వాళ్ళకిస్తే తప్పే లేదు. పోను పోను, నువ్వు సపోర్ట్ చేస్తావు. దీనికెందుకు దేవుడి పేరు? అందరూ ఒక రోజు దొరికిపోతాం, కారణం అప్పుడు చెప్తాను. డబ్బుతో చేయలేని వ్యవహారం ఒక అమ్మాయి కన్ను చేస్తుంది నాన్న. అతనికి పిచ్చెక్కించి మన వాకిలి ముందు చొక్కా చించి నిలబెట్టకపోతే నేను మీ కూతుర్ని కాను నాన్న. అతన్ని పిచ్చివాణి చేయకపోతే పర్వాలేదు, కానీ నువ్వు పిచ్చిదాని కావద్దంటున్నారు. Hey, don't touch me.
I'm sorry. నికన్న అబద్ధం చెప్తుంది. I'm sorry. ఇదే నువ్వు ఈ పొగరేని ఆనవాలు అమాయకరాలి వేషం నీకు సూట్ కాలేదు. పొగరగానే అడుగుతున్నా, క్షమించగలవో లేదో చెప్పేయి. చదువుకునే రోజుల్లో ఐపీఎస్ కావాలని గుడి మరి చెట్టుగా చిటి రాసుకట్టాను సార్. ఐపీఎస్ పరీక్ష మీరు రాశారా లేక పరమశివుడు రాశాడా? బాయ్ సార్. సిబి ఆఫీసర్ మల్లన్న, రహస్యంగా ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చా. సుబ్బలక్ష్మిని చూడగానే మనసిచ్చాను, కానీ ఎప్పుడు పోట్లాడుకుంటున్నాం. నువ్వే మా ఇద్దరిని కలపాలి. ఒకవేళ నేను చుట్టూ తిప్పుకోవడానికి రాశాడేమో. ఈ పాటికి తల తిరిగి ఉంటుంది. ప్రేమించినట్టు నటించడమే కదా. నేను నటించబోతున్నా. ఎప్పుడు గుళ్ళో చీటీ కట్టావో అప్పుడే అది జరిగినట్టు. అది మనం కల్పించిన నమ్మకం. పూర్వకాలం చూస్తున్న నమ్మకాన్ని మనం ఉపయోగించుకున్నాం. ఆమె నీ ఫ్యూచర్ వైఫ్. కంగ్రాచులేషన్స్ రా. కంగ్రాచులేషన్స్ రా. కంగ్రాచులేషన్స్ రా. ఎక్కడ కట్టావా? ఆకాంక్షలు. ఈసారి వచ్చేటప్పుడు హెచ్చించుకుని వచ్చినట్టుంది. నేను చెప్పబోయే నిజం వింటే నవ్వుతారు. నా కళ్ళో మల్లన్న వచ్చాడు. నా పేరు పెట్టుకున్న ఆ సిబిఐ ఆఫీసరే నీకు కాబోయే భర్త. అతను కొట్టినా తిట్టినా జీవితాంతం అతనితోనే జీవించబోతున్నావు అని చెప్పి నవ్వురా నవ్వు. నిన్ను ఊరించి ఊరించి ఏడిపించకపోతే మీరు అందంగా నవ్వుతున్నావు. అందంగా అబద్ధం చెప్తున్నావు. మీకు స్క్రూ లూస్? పళ్ళు కొరకడ గమనిస్తున్నట్టున్నాడు. దేవుడు స్క్రూ లూస్ అయిన వాళ్ళ కళ్ళలోకి వస్తుంటాడా? ఐ ఏంటి ఊరిక నేషనల్ ఓ ట్రై చేస్తున్నావా? ఇదే నవ్వు. ఆ గుళ్ళో చెట్టుకి మనల్ని కలపమని రాసింది నువ్వా నేనా? ఏ గుడి ఏ చెట్టు? ఈ నటనేరా అమ్మాయిని నీ చుట్టూ తిప్పిస్తోంది. ఈ చేతి రాత మీదేనా? నేను అనుకున్నట్టుగానే కాయిన్ మూవ్ చేస్తున్నావు. మీకు స్క్రూ లూస్ అన్నది 100% కన్ఫర్మ్.
చుట్టూ పీక్కుంటుంది. 24 గంటల్లో ఇంక ఆటోమేటిక్గా జరిగిపోతుంది. చుట్టూ తిరిగి తిరిగి చెప్తున్నానే, అర్థం కాల? ఐ లవ్ యూ. నువ్వు లవ్ చేస్తే కాఫీ తాగడానికి రా. ఈ కాఫీ నేను జీవితాంతం మర్చిపోలేవు. కాఫీ తాగడానికి వస్తారా? మిషన్ తాగడానికి గా రమ్మంటున్నా. నువ్వు నచ్చలేదని చెప్తే ఏం చేస్తావు? నా ముద్దు నిన్నేమీ చేయలేదా? ఏమీ చేయలేదు. పోరా, నువ్వు మగ్గాడివే కాదు. పోవే, నువ్వు ఆడదానివే కాదు. తీసుకెళ్తున్నావని అడుగుతున్నా కదా. ఎక్కడికి వెళ్తున్నావు? కాఫీ తాగడానికి. ఇది కొంచెం ఓవర్గా లేదు? హెయిర్ కట్కే నేను ఫ్లైట్ లోనే వెళ్తా. కాఫీ టూ. ఇందులో పాలున్నాయి, చక్కెర ఉంది, కాఫీ పౌడర్ ఉంది, అభిమానం లేదు, ఈ డబ్బు పొగరు మాత్రమే ఉంది. జగమే మాయన్నాడా వేమన్నా, ప్రేమే లేదన్నాడి మల్లన్నా.
గామి గాక మోక్ష గామి మనిషి కాలే డబ్బా 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 పోవే పప్పుల డబ్బా రోజు నీతో బావు బావు అంటే లైఫ్ ఏ నాకు దెబ్బ హిట్లర్ కూతురా హిట్లర్ కూతురా ప్రేమ ఊదర్ నెట్టి నన్ను చంపొద్దే లింకన్ తమ్ముడా లింకన్ తమ్ముడా వేదాంత చెప్ప మాకు ఈ పొద్దే కాశ్మీరా కృష్ణా నీరా ఇది తేలని తగరారా బస్సులోనే పోతాను. ఇదే నా విజయ రహస్యం. అన్ని మీటింగ్లు క్యాన్సిల్ చేయి. నా వైఫ్ అడిగితే మీటింగ్లో ఉన్నానని చెప్పు. స్వీట్తో స్టార్ట్ చేద్దాం. కాలేజీలో నా క్లాస్మేట్ ఫస్ట్ టైం, అందుకే కొంచెం షైగా ఉంది. ప్లీజ్ నో, ఐ హావ్ టు గో. నెల నెల తనకు ఎంత ఇస్తున్నాను అడుగు. వెయిట్ 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 వెయిట్, నా గురించి చెప్పలేదు నువ్వు. ప్లీజ్ వద్దు. ఏ, ఇంట్లో తెలియకుండా ఖర్చులు పంచుకో. 1,00,000 ఉంచుకో. ఈ వయసులో ఖర్చు పెట్టకపోతే వేరే ఏ వయసులో ఖర్చు పెడతావు? నచ్చితే నెల నెల వచ్చి తీసుకో. ఏదో క్రేన్ వెహికల్ క్రాస్ అవుతున్నట్టుంది. ఎవర్రా నువ్వు? పరమేశ్వరరావు, ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎవర్రా నువ్వు?
అల్లన్నా. దత్తత తీసుకో. దేవుడే లేడనే వంశంలో పుట్టినవాణి సార్ నేను. కొక్కరొక్కో అని సౌండ్ చేస్తూ మల్లన్న ఎగురొస్తే నేను భయపడతానా? మీలాంటి మనిషి కోసం ఎదురు చూస్తున్నాను. మీరు చూసింది అలాగే చెప్పండి, దాన్ని బట్టి ఆయన బొమ్మ గీస్తారు. రెక్కలు రెండు ఇలా విరుచుకుని చాలా విచిత్రంగా నించున్నాడు. తల మీద ఇలా ఓ కొప్పు, కళ్ళకి మాస్క్. ఇతడే సార్, ఇలాగే ఇలాగే ఉంటాడు. హి వాస్ లుకింగ్ లైక్ దిస్. కోడి పుంజలాగా వచ్చిన వాడి ఉద్దేశం ఏంటని అనుకుంటున్నారు? అని అరిచి ఈ స్లమ్ని తత్తత తీసుకోమని చెప్పి వెళ్ళాడు. హలో సార్, మన కంపెనీ సార్, మీ కంపెనీలో సిబిఐ రైడా. ఇక్కడ మీరు సంపాదించింది విదేశీ కంపెనీలో సంపాదించినట్టుగా చూపి 10 సంవత్సరాలుగా వేల కోట్లు మోసగించినట్టు సిబిఐ కనిపెట్టిందటగా. మీదే పత్రిక ఈనాడు. రేట్ జరిగిందంటే మన డెవలప్మెంట్ ని గవర్నమెంట్ గుర్తిస్తుంది. నేను ఆ స్లమ్ ని తత్తత తీసుకుంటున్నాను. అదే ఇప్పటి నిజం. దేవుడు చెప్పాడా మనిషి చెప్పాడా అని చూడటం కంటే అందులో ఉన్న న్యాయాన్ని చూస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుడి మీద నమ్మకం లేదని చెప్పి ఈ రైడ్ వల్ల భయపడ్డారు సార్? రేపు పేపర్స్ లో మీరు మల్లన్నకు భయపడ్డట్టే రాస్తారు. రైడ్ న్యూస్ కనిపించకుండా పోయింది చూసావా? నమ్మకం లేకుండా రాశాను. చెత్తంతా శుభ్రం అయింది, మనకు మంచి నీళ్ళు వచ్చాయి. ఇక మీద మన స్లమ్కు దేవుడు రాజమోహన్ అయ్య గారే. సార్, ఒక్కొక్క ధనవంతుడు ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకోవాలనే అభిప్రాయం పెరుగుతుంది. కారణం ఏంటి? సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని పేదలకు ఇవ్వాలని అన్ని మతాలు చెబుతున్నాయి. ఆయా ప్రాంతాల ధనికులు ఆ ప్రాంతాలను బాగు చేసుకుంటే పేద ధనిక తేడాలు తగ్గుతాయి. అవసరమైనప్పుడల్లా మీ వసతులన్నీ అయ్యగారే సమకూరుస్తారు. మనకు కావాల్సిన ముఖ్యమైన వసతులన్నీ అయ్యగారే ఏర్పాటు చేస్తారు. సంతోషాన్ని మీరు జీవితంలో చూశారు. నేను వాణ్ణి చంపాలి. ఏంట్రాయి కదా, రాజుని దగ్గరితే జరుగుతోందంట. మనకేం కావాలో వెంటనే ఒలిస్తాయి. ఐశ్వర్య రాయల్ అంటే ఓ పిల్ల, లేకపోయినా పర్వాలేదు, మంచి ఒడ్డు పొడుగున ఒక సూపర్ ఫిగర్. మన ఇంటి మేడ మీద ఆడి పాడి రాత్రి అంతా ఎంజాయ్ చేసి ఎర్రగా తీసి వెళ్ళాలి, అప్పుడే నేను అంతా. అడ్రస్ సరిగ్గా రాశారా? పార్టీ పక్కింటికి వెళ్ళిపోతుంది. ఒకరికి అందమైన అమ్మాయి అపీర్ అయ్యి వాళ్ళ ఇంటి మేడ మీద ఐశ్వర్యరాయలాగా డాన్స్ చేయాలంటే అవతల పారేయండిరా. పారేయకూడదు, భయం కలిగించాలి. భయం ఉన్నంత వరకే ఇది కంటిన్యూ చేయగలం. ఐశ్వర్యరాయ్ రేంజ్ వద్దురా, కనీసం 100 ఫిగర్ పంపించొచ్చుగా. తొందరపడద్దు మామా, ఒక్కో లీటర్ వివరంగా చదవాలి కదా, దేవుడికి ఓవర్లోడ్ కదా. అంతా మోసం రా. సూపర్ ఫిగర్ మామా, ఫస్ట్ నువ్వు. ఫస్ట్ నేనే. సరే. నువ్వు నీ పేరేంటి?
మల్లన్న. మోహన పిశాచ. అయ్యా నిజాలు మాత్రమే రాయండి అయ్యా, తప్పుడు కోరికలు రాయొద్దన్నయ్యా. అలా రాస్తే మోహన్ రూపంలో వచ్చి మల్లన్న చెతక వాడతాడయ్యా. అయ్యా నేను చెప్పేదంతా నిజమయ్యా. ఎస్ సార్, నిన్న రాత్రి మల్లన్న ఆడవేషంలో వచ్చాడంట సార్. బుల్షిట్. మనం ఒక లెటర్ రాద్దాం. ఓ ఓల్డ్ మ్యాన్ తన ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేయడానికి కష్టపడుతున్నాడని, ఏదైనా ఓ తప్పుడు అడ్రస్ సెటప్ చేయి. తప్పుడు అడ్రస్ ఎందుకు సార్? నిజంగానే అటువంటి కుటుంబాన్ని చూద్దాం. స్వామి విషయంలో మీరు ఎప్పుడు ఆటలాడుకోకండి. ఇంట్లో నలుమూలల కెమెరాలు ఫిక్స్ చేయండి. 24 గంటలు మన వాళ్ళని నిఘా పెట్టండి. ఈశ్వర, మర్రి చెట్టు కట్టిన లెటర్ కి సహాయం ఏ విధంగా అందుతోందో నాకు తెలియాలి. The road is very poor. We have to help the villager. Definitely. Hi, good morning. How are you? Please keep this money for lining the road. చెప్పినట్టుగా రాసింది జరిగిపోయింది చూసారా? మెరుపు లాంటి ఓ విధిస్తారాలు ఇచ్చింది, దారాలు ఇచ్చింది, ఓటు వేసుకుంటే చెప్పిండింది. ఇది మళ్ళా లీల కాకపోతే మరేంది? ఆ కాలంలో రాక్షసుల్ని సంహరించడానికి అవతారాలెత్తిన దేవుడే మల్లన్న. ఈ కాలంలో భూమిపై ఉన్న పెద్ద రాక్షసే బెదరికం. ఆ రాక్షసిని రూపుమాపడానికి ఈ మల్లన్నే మిమ్మల్ని పంపించాడని ఇన్నాళ్ళు మీరు చెప్పింది చేశాను. సహాయం పొందిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పినప్పుడు మీతో నేను చేయగలపడం 100% సరైందే అనిపించింది. ఇక మీద ఈ ఉత్తరాలు నేను చేర్చలేను. పోలీసుల హడావుడి ఎక్కువగా ఉంది. ధైర్యంగా లెటర్స్ అన్ని తీసుకెళ్లి ఎప్పటిలాగే నీళ్ళలో వేసేయండి. ఆ మల్లన్ని మా దగ్గరికి చేరుస్తాడు. మన లెటర్ తీసుకున్నారు సార్. సార్ పూజారి నర్సే ఫణికుమార్ ఫాలో చేస్తున్నారు. దృష్టి మళ్లించకుండా అతన్ని చివరి వరకు ఫాలో అవ్వండి. ఓకే సార్. సార్, ఆ ఓల్డ్ మ్యాన్ ఇంటి నుంచి సెక్యూరిటీ తీసేద్దాం అనుకుంటున్నాను. సార్, మన రాసిన లెటరు, మల్లన్నతో ఆటలాడదన్న లెటరు వచ్చి పడ్డాయి సార్ ఇంట్లో. నేను అప్పుడే చెప్పాను స్వామితో ఆడుకోవద్దని, విన్నారా? పూజారు ఆ లెటర్స్ అన్ని కొనట్లు వేయడం నా కల్లారా చూశాను సార్. హలో. దేశంలో కలకలం రేపే మల్లన్న ఎవరో కాదు, సిబిఐలో ఉన్న మల్లన్న ఐపిఎస్. మీరెవరు? సుబ్బా. ఎక్కడున్నారు? అక్కడే ఉండండి, నేను వెంటనే వస్తున్నాను. మీ దగ్గర ఏం రుజువు ఉంది? బోట్ హౌస్ నుంచి బయలుదేరే వాళ్ళంతా 2 గంటల్లో తిరిగి వస్తున్నారు, బట్ మల్లన్న మాత్రం తిరిగి రావడానికి టైం ఎక్కువ అవుతోంది. ఈ 30 కిలోమీటర్ల కెనాల్ స్ట్రెచ్ చెక్ చేయండి, ఏదో రహస్య చుట్టుపక్కల ఉంటుంది. తప్పకుండా నిజం బయటకు వస్తుంది. యు మస్ట్ అరెస్ట్ హిమ్. క్రాక్రా అమ్మాయి డిఐజీకి స్టేట్ గా ఫోన్ చేసింది. ఆ రోజు నువ్వు డిఐజీని కలిసినప్పుడే నిన్ను సందేహంగా చూశారు. ఆయన ఫోన్ తీసుంటే అందరం దొరికిపోయిండే వాళ్ళం. ఈ ప్రేమ నటన ఏది వద్దు, ఆ అమ్మాయిని కట్ చేయి. దాన్ని ఎలా ఆఫ్ చేయాలో నాకు తెలుసు. సిబిఐ సభ ఇక్కడ.
పిల్లి అరే మీసో లేని పిల్లి మియా మియా పిల్లి మీసో లేని పిల్లి దొంగ నాగం రింగ తావ చేపను ఎత్తుకెళ్ళి ఓ మియా మియా పిల్లి మిల్క్ షేక్ పిల్లి చీ బొమ్మన తరుమి కొట్టను తాగే మిల్కో మిల్లి మన మనసొక్కటి మన దేహాలు రెండు మనమే కం అయితే అవుతా మూడు చూపకొట్టి దాని అర్థాలు రెండు అది చెప్పక చెప్పే మాటలు మూడు మియా మియా పిల్లి ఇసలేని పిల్లి దొంగ నాగ బింగ తావ చెప్పను ఎత్తుకెళ్ళి మియా మియా పిల్లి మిల్క్ షేక్ తరుమి కొట్టను తాగే మిల్కో మిల్లి మియా 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 రోజీ ఫోటోలు చూడకపోతే నాకు పొద్దు పోవట్లేదు. అలసిపోకుండా అబద్ధం చెప్తుంది. ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేదాకా వెయిట్ చేయి. అంతవరకు మన లవ్ని భద్రంగా దాచుకుందాం. పడిపోయావరా కొడక, మీకు త్వరగా ట్రాన్స్ఫర్ వచ్చి మనకి త్వరలో పెళ్లి జరగాలని వేడుకుని వేచి చూస్తూ ఉంటాను. థ్యాంక్స్. ముసల్దాని అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. బాయ్ బేబీ. నిజం చెప్పండి, ఇక్కడ మేము రాసిన లెటర్కి కాళ్ళు చేతులు వచ్చి మల్కాజ్గిరి వరకు పోయింది. మీలో ఎవరో ఒకరు అందుకు సహాయం చేశారు. మీరా 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 ఎవరో చెప్పండి. మల్లన్న స్వామి. ఏ మల్లన్న? వందల సంవత్సరాలుగా ఈ గుళ్ళో కొలువున్న మల్లన్న స్వామి. పెద్దయినా ఇటు రండి.
ఎస్పీ ఆఫీసులోనో కలెక్టర్ ఆఫీసులోనో విన్నపం ఇచ్చినట్టు ఈ లెటర్ ఏంటి? నా పొలం చుట్టూ పెద్ద పెద్ద కట్టడాలు చాలా వచ్చాయి. పొలం అమ్మేసి బొమ్మను బెదిరిస్తున్నారు. కాపాడమని మళ్ళీ క్లాస్ చేయడానికి వచ్చాను. అది ఇవ్వండి. స్వామికి చెవులున్నాయి కానీ మీరిక్కడ మాట్లాడిందంతా వినుంటాడు. వచ్చి సహాయం చేస్తే మా దగ్గరకు వచ్చి చెప్పండి. అందాకే లెటర్ నా దగ్గర ఉంటుందా? వెళ్ళండి, దీన్ని ఫైల్లో పెట్టండి. ఇది కూడా జరుగుతుంది. వెనుకున్న పూజారులందరినీ ఓ గంట కనిపెట్టండి. ఓకే, ఆఫీస్ ఫైల్లో పెట్టమన్న లెటర్ ఇది. మీరు గుళ్ళో మాట్లాడింది విన్నాను. రేపు ఉదయం 10 గంటలకి ఈ పొలాన్ని అమ్మేయండి. నేను సచ్చిన ఈ భూమిలోనే పాతి పెట్టాలని చెప్పిన ఆయన అమ్మడానికి మనుషుల్ని తెస్తున్నాడు. ఓ సాగులూరు నా కళ్ళకు చెప్పారు అమ్మేమని. అమ్మేత్తాను, దేవుడి మీద భారం వేసి 10 గంటలు కొనేవాళ్ళు రమ్మన్నాను. అంతకు మించి నన్ను ఏం అడగండే. నీ పొలాలు కొనేవాళ్ళంతా పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్లు. రిజిస్ట్రార్ గారు స్పాట్ గా తీసుకొచ్చారు చూడు. అయ్యా, దీని మీద సంతకం పెట్టండి. సంతకం పెడతాను కానీ డబ్బు తీసి ముందు పెట్టండి. పెద్దయినా సరిపోద్దు కదా, సంతోషంగా సంతకం పెట్టు. వచ్చింది మన ఆఫీసర్లే. సిబిఐ, డోంట్ మూవ్. ఈ డబ్బు అంతా నాది కాదు. కస్టమ్స్, ఐఏఎస్, పోలీస్ అధికారులు డబ్బు. అనవసరంగా ఏర్పడి గొడవలు తెచ్చుకోకు. వాళ్ళు ఒక ఆఫీసుతో నేను మాట్లాడిస్తారా? నేను మాట్లాడిస్తా. హలో, సిబిఐ నుంచి మనుషులు వచ్చారు సార్. ఏంటి సార్? బార్మోన్రా, సార్ అందరూ పారిపోయారు సార్. వెయిట్ చేయండి, రండి. తీసుకెళ్ళి సోమునకు వద్దండి. పొలాన్ని కాపాడిందే చాలు. అనాథ సేవం లాగా అనాథ డబ్బు కష్టపడి సంపాదించుంటే ఇలా వదులుంటారా? ఇది మీకు చేరాల్సిన డబ్బు. ఇదిగో తీసుకో. మన ముఖ్య దేవుడు ఆ మళ్ళన్నే దయ చూపాడు. ఆ గ్రామస్తులు చెప్పిన రూపురేఖలను బట్టి డాలర్స్ ఇచ్చిన విదేశీయులు వెళ్లే సార్. ఏపీలో ఉన్న పోలీస్ స్టేషన్ అన్నింటికి ఫ్యాక్స్ పంపండి. ఓకే సార్. శంషాబాద్ దాకా ఉన్న అన్ని రెస్టారెంట్ లో చెక్ చేయండి. ఎస్ సార్. నిజంగానే జరిగిన సిబిఐ రెడ్కి మల్లన్న గుడికి ఏంటయ్యా సంబంధం? రియల్ ఎస్టేట్ గుండాలు భయంతో అనామత్తుగా వదిలిపెట్టి వెళ్లిన డబ్బు 3 కోట్ల రూపాయలతో పాటు తన పొలము దక్కడం మల్లన్న కరుణని ఈ రైతు చెప్తున్నాడు. ఇదెలా ఉన్నా సరైన సమయానికి అక్కడికి సిబిఐ ఎలా వచ్చిందనేది అసలు ప్రశ్న. ఈ వెంకటేశ్వరరావు, జర్నీ న్యూస్. ఎక్కడికి పోతున్నాను సార్? ఒక స్నేహితుడిని కలవడానికి వెళ్తున్నాను, సిబిఐ కేసు విషయంగా. ఎవరు చూడరా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, హౌ ఆర్ యు మ్యాన్? మల్లన్న కేసు నేను హ్యాండిల్ చేస్తున్నాను. టెంపుల్ మల్లన్నయ్యగా? విన్నాను, పెద్ద తలనొప్పిగా ఉండుంటుందే మీకు అది. ఛాలెంజ్ గా ఉంది సార్. దాని గురించి ఓ డీటెయిల్ తెలుసుకుందామని మీ దగ్గరకు వచ్చాను. కరెక్ట్గా 10 గంటలకి పచ్చని పొలాల మధ్య ఎలా సార్ సిబిఐ ఆఫీసర్లు వచ్చి రైడ్ చేయగలిగారు? మీకు మాత్రమే ఇన్ఫార్మర్స్ ఉంటారా? సిబిఐ అంటే ఆఫీసర్లకు అంత భయమా సార్? ఒక్కొక్కళ్ళు ఫోన్ చేసి మాకు ఆ డబ్బే వద్దు, దాని జోలికి ఎలా ఎలమని చెప్తున్నారు సార్? సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ చాలా మంది వాళ్ళ లంచాల డబ్బుని రియల్ ఎస్టేట్ లో పెడుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది. రైడ్ చేయడానికి ఆర్డర్స్ ఇచ్చింది నేనే, అంతకు మించి చెప్పకూడదు మై బాయ్. సార్, అట్లీస్ట్ రైడ్ చేసిన ఆఫీసర్లు ఎవరెవరో చెప్పగలరా? ఆ లిస్ట్ నేను ఇస్తాను.
ఆ ముసరాడు రాసింది రాసినట్టే జరిగింది సార్. మళ్ళా నా వెరీ పవర్ఫుల్ గాడ్ సార్. ఈ రోజు రాత్రి 10 గంటలకి ముసలోని కుటుంబంతో సహా కట్టేసి కాల్చే పొలాన్ని కాపాడడానికి వచ్చిన దేవుడు ప్రాణాన్ని కాపాడడానికి రావాలిగా. అప్పుడు తెలుస్తుంది వాడు మల్లన్న మాయదారన్నా అని. మల్లన్న ఐపీఎస్. ఇప్పుడు తగల పెడతా చూడు, చేత అయితే వచ్చి కాపాడు, తగల పెట్టండి రా. చెప్పను తోచేది దాచును, మాట అంటే తప్పును, మనం ఇంకా తెప్పును, ఏదేమి అయినను మీ తన్న తరగను, పీదల్ని విడవను, పేదల్ని మరువను, లేనోళ్ళకి ఇస్తాను ఏదైనా. కొక్క 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 కొక్క
ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పేరు. ఈ ఊళ్ళో నా పేరు మా అల్లన్న. మా అల్లన్న మా అల్లన్న. రాత్రి 10 గంటలకి ముసలాడిని కాపాడమని ఎవరికి మెసేజ్ పంపావు? నాకు తెలియదు. Hey man, you gave dollars to village people? టెన్షన్ లో మెసేజ్ ని నా సెల్ నుంచి పంపించాచ్చు. ఎవడా మల్లన్న? I don't know who is Malana. తవిచింది ననే. Old people. Already full. హోటల్ బిల్ కట్టకుండా 15 రోజుల నుంచి ఓసీగా ఉంటున్నామని హోటల్ ఓనర్ చెప్తున్నాడు. నన్ను చంపొద్దండి. నిజం చెప్పేస్తాను. నన్ను చంపొద్దండి. కార్లో ఉన్నాను సార్. ఓకే సార్. క్యూ బ్రాంచ్ నుంచి వస్తున్నా. మీరే మల్లన్న అనడానికి మాకు ప్రూఫ్ దొరికింది. డిఐజీ మిస్టర్ పరంధామ్ వాంట్స్ టు మీట్ యూ. ఒప్పుకుంటే ఫ్రెండ్స్లా మాట్లాడుకుని పోదాం, లేకపోతే వెపన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సిబిసిఐడి ఆంధ్రప్రదేశ్ క్రైమ్ బ్రాంచ్ మంగపతి పట్టుబడి ఉంటాడా? నేను ఐపీఎస్ ఆఫీసర్. ఆఫీసర్ పెద్ద, ప్రభుత్వం పెద్ద. మా డిఐజీ వచ్చేలోపు నిజం చెప్తే ఓ పోలీస్ ఆఫీసర్ అనే గౌరవంతో మీరు వెళ్ళిపోవచ్చు. మీరే కదా మల్లన్న? మల్లన్న అనే పేరు తప్ప వేరే సంబంధం లేదు. మీరేగా మల్లన్న? ఇప్పుడు నిజం చెప్తారు. మీరు ప్రాణంగా ప్రేమిస్తున్న అమ్మాయి ఈమె కదా? యు మేకింగ్ ఎ మిస్టేక్. వీడెవడో తెలుసా? చర్లపల్లి జైలు నుంచి గవర్నమెంట్ పర్మిషన్తో వచ్చిన ఖైదీ. 24 రేప్ కేసుల్లో ఎక్యూజ్డ్. మీరు అనుకున్నట్టు నేను ప్రేమించిన అమ్మాయి కాదు. స్టాప్ ఇట్ ప్లీజ్. మీరే కదా మల్లన్న? నేనే మల్లన్న. చక్రపాణికో మేము ఫ్రెండ్స్ 11 మంది గ్రూప్ 1 ఎగ్జామ్ రాయడానికి అందరం హైదరాబాద్ వచ్చాం. చదువు ఖర్చులకి పార్ట్ టైం జాబ్ చేయాల్సి వచ్చింది. గార్లు, బూర్లు, చక్రాలు, చెక్కలు, బఠానీలు, బొబ్బట్లు, మామిడి తండ్ర, శనగుళ్ళు, చెగొడ్డీలు, చెరుకు రసం, తాటి గుజ్జు, అల్లం కాఫీ, పకోడీలు, చీకులు, సున్నుండులు, పీచ్ మిఠాయి, కట్మిర్చి, మసాల్వడ, ఉగ్గాని, తరవాణి, పొల్లైసు, గోళిసొడ, ఊరగాయ, ఉప్పు చేప, పనసొనలు, ఉలవచారు, పూతరేకు, మడతగాజా, కొబ్బరుండ, ఎగ్ బోండా, బేల్పూరి, పానీపూరి, కిర్ని పండు, పిడత పప్పు, హాఫ్ బాయిల్, అల్లం మురప, హల్లీము, కారపూస, మీటపాను, నాటు పొగాకు, ఇవన్నీ డూపర్.
Pizzagna topper, Ivani duper. Pizzagna topper, Ivani duper. Pizzagna topper. అత్తగారు మామగారు బావగారు సొంత పిన్ని సవితి పిన్ని తమ్ముళ్ళు చెల్లెళ్ళు చిన్న అన్న పెదన అన్న తాత ముత్తాత పుత్రి దత్తపుత్రి మనవడు షడ్డకుడు ఇల్లాలు వెలయాలు మంచిమొగుడు చెడ్డమొగుడు మరదలు మనవరాలు బియ్యపురాలు బియ్యంకుడు జేజవ్వ అవ్వ ముత్తవ్వ అక్కబిడ్డ అత్తబిడ్డ ప్రేయసి ప్రియుడు కీపు టైంపాస్ మేనమామ పార్ట్నరు ఆయన వాళ్ళు సొంతోళ్ళు జ్ఞాతి దాయాది ఆడబిడ్డ మేనకోళ్ళు తోటికోళ్ళు ఏడుతరాళ్ళోళ్ళు పెద్ద పిల్లం చిన్న పిల్లం సవతి ఇంటోళ్ళు సాటోళ్ళు రక్తబంధం ఇల్లరికం జాతోళ్ళు వేలిచినోళ్ళు బీరకాయ పీచులు ఇవన్నీ డూప్ స్నేహితుడే టాప్ ఇవన్నీ డూప్ స్నేహితుడే టాప్ ఇవన్నీ డూప్ స్నేహితుడే టాప్ నువ్వెవరిని కొట్టావో తెలుసా? ఏపీలోనే నంబర్ వన్ ధనవంతుణ్ణి. అత్తడెవరిని కొట్టాడో తెలుసా? ఏపీలో నంబర్ వన్ పేదోణ్ణి. నొప్పొకటేగా రండ్రా. నీలాంటి ఉడుకు రక్తమే దేశానికి అవసరం. నీ పేరేంటి? మల్లన్న. కుప్పన్న గురవన్న మారన్న ముత్తన్న కృష్ణన్న బాలన్న బసవన్న చెంగన్న వీరన్న జమలన్న బోడిలింగన్న భద్రాద్రన్న నరసింగన్న నూకన్న అంజన్న ఎల్లన్న బంగారన్న. ఇవన్నీ డూప్ మల్లన్న టాప్ ఇవన్నీ డూప్ మల్లన్న టాప్. ఎక్కడ ఉన్నావురా? ఇంటికి వస్తున్నా అన్న. అట్లాగే బండి తిప్పు, పిజ్జా బాయ్స్ పోతుంటారు. అందులో మల్లన్న అనేవాడి అడం చేయి నాకు కావాలి. నర్రుకి తీసుకురా 20 లక్షలు. వీళ్ళలో ఎవర్రా మల్లన్న? అరే ఆ కత్తి తీసుకొని నీ ఎడంచే నరికి ఇక్కడ పెట్టిల్లు. నువ్వే నరుక్కుంటే ఆ ఒక్క చేతునే పోతుంది. మేమేస్తే అడ్రస్ ఉండో. చాలా మంది నరికేది కత్తి కాదు డబ్బు. కత్తి వెనకాల ఎంత డబ్బుంది ఏసేద్దామా? చదువుపోతుంది. కేస్ కాన్ఫరెన్స్ ఎగ్జామ్ జీవితం అవుతుంది. ఏంటి ఆ వేడుకు చూస్తున్నారు? వాళ్ళు చెయ్యి నరికిన దానికి నువ్వు చేసిన పనికి ఏమిటి సంబంధం? లోకంలో జరిగే అక్రమాలన్నిటికీ కారణం ఒకడు తప్పుడు మార్గంలో పోగేసుకున్న అంతులేని డబ్బే. అది అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్కి కారణం. బ్రోతులు నడిపేవాడు
హత్యలు చేసేవాడు, రాజకీయ నాయకులకు అధికారులకు లంచాలిచ్చేవాడు, కిడ్నాప్లు చేసేవాడు, రౌడీలని పోషించేవాడు, వీళ్ళందరూ కూడా లెక్కలేనంత డబ్బు సంపాదించి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు. 20,000 ఒకడేకున్న ఆస్తి అయితే చెయ్యిన రక్కడానికి 20 లక్షలు ఇస్తాడా? 50 రూపాయలకి కుక్కలా కష్టపడేవాడు ఒక్క రాత్రి సుఖానికి 1 లక్ష కలడా? ఇలా ఎక్స్ట్రాగా మూలిగి డబ్బుని కొల్లగొట్టి మలమలమాడి పేదలకిస్తే ఇండియాలో ఉన్న సగం సమస్యలు తీరిపోతాయి. అదే నేను మల్లన్నగా చేస్తున్నాను. అందుకు దేవుడి పేరు ఎందుకు యూజ్ చేస్తున్నారు? లోకంలో అందరూ సాటివాడి కష్టం తీర్చాలి, సహాయం చేయాలనుకుంటే ప్రతి మనిషి దేవుడే. ప్రజలకి తెలియజేయడానికి దేవుళ్ళ నటించడం బెటర్ అనిపించింది. ఎంతసేపు అయ్యా కార్లో వెయిట్ చేయడం? లోపలికి వచ్చాను సార్. ఏమయ్యా శంషాబాద్ నుంచి రావడానికి ఎంతసేపు? సార్ ట్రాఫిక్. హలో, డాలర్స్ ఇచ్చిన వాడు ఈ బిల్డింగ్ లోనే ఉన్నాడా? ఓ సారీ, వేర్ డిడ్ యు గెట్ ద మనీ? అది ఎంట్రన్స్ లోనే డాలర్స్ ఇచ్చాడా? ఆర్ యు ష్యూర్? యా, హియర్ ఓన్లీ. Some crime branch police ulana teacher. Height ga tall ga? Older man like 50 years. 50 years vada? Doriku poyam kada ani chesi pani aapaddu. Dochuko. Peda prajalaku ivvu. Kani andulo sagam naaku ivvu. 50. Kashtanga unda mallanna. DIG Parandamanane officer ituvanti aadharam kosame vetukutunnadu. Hello? ఒప్పుకో, నీ సహాయం కోసం లక్షల మంది జనాలు ఎదురు చూస్తున్నారు. పోలీసులకు చిక్కి నిర్దోషిగా బయటపడటానికి 50-50 బెటర్ కదా? సార్ ఒప్పుకున్నారు. మళ్ళీ ఫోన్ చేస్తా. ఎవరో తెలుసా? చంప చెళ్ళు మడిపించిన మల్లన్న. నీ గడం చేయి ఉండదే. నరికిన వాడిని అడుగాల్సింది నన్ను అడుగుతున్నావు. లోపలికి రారా. ఏంటన్నా? ఇతను ఎవరో తెలుసా? అరే, నీకెలా వచ్చిందిరా, ఎడం చెయ్యి. ఆ రోజు పోయి ఉంటే చెయ్యి మాత్రమే పోయేది, ఈ రోజు ప్రాణమే. రాజమోహన్, వాడు నాకు కొత్తగా దొరికిన రిజర్వ్ బ్యాంక్. ఈజీగా చంపాల్సిన 2 ఛాన్స్లు మిస్ అయ్యావు, 3వ ఛాన్స్ నాదే. నా పని పూర్తవగానే నీకు అప్పచెప్తా. నా ఏడుపంతా నటనే అని తెలిసాక అతని మొహం చూడాలి. షాక్! నిన్ను రేప్ చేసినట్టు నటించిన వాడు ఏం చేశాడు? ఇక్కడ చించాడు, ఇక్కడ లాగాడు, ఇక్కడ తాకాడు, స్కర్ట్ పైకి గుంజాడు. అంతలో కన్న కూతుర్నే రేప్ చేయబడ్డట్టు నటించమని వేడుక చూసిన మీ నాన్నకంటే నిన్ను కాపాడడానికి నీ నటన నమ్మి నిజం చెప్పిన అతనెంతో బెటర్. బండాబు, ఢిల్లీ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఎస్పీ గణేష్. సిబిఐ రెడ్ చేసినప్పుడు వాళ్ళు స్వాధీనం చేసుకున్న డబ్బుకి, లెక్క చూపిన డబ్బుకి చాలా తేడా ఉన్నట్టు ఆరోపణ వచ్చింది. అందులోనూ మల్లన్న ఆఫీసర్ మీదే ఇలాంటి ఆరోపణలు ఎన్నో వస్తున్నాయి.
మిమ్మల్ని రైట్ చేసింది అతనేనా? మీ దగ్గర అతని గురించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఎక్కువగా ఒకరి మీద ఆరోపణలు వస్తే వాడు చాలా చెడ్డవాడైనా ఉండాలి, చాలా మంచివాడైనా ఉండాలి. మల్లన్న చాలా మంచివాడు సార్. ఒకవేళ తను చెడ్డవాడని తెలిస్తే ఈ నంబర్కి నాకు రింగ్ చేయండి. థ్యాంక్ యూ. సారీరా, నా వల్లేగా ఈ గొడవ అంతా. ఆ అమ్మాయి వల్ల మన జర్నీ ఆగిపోతుందని నాకు అప్పుడే తెలుసు. పోలీసులకు చిక్కడం కంటే 50-50 ఓకే. వెల్కమ్ మిస్టర్ మల్లన్న. నువ్వు రైడ్కి వచ్చేప్పుడు అనుకున్నావా నువ్వు నేను కలిసి దోపిడి చేయబోతున్నావు? కొంచెం కొంచెంగా 100 మంది దగ్గర దోచుకోవడం కంటే మొత్తంగా ఒకటి దగ్గర దోచి మీలకు సెటిల్ చేద్దాం అనుకుంటున్నాను. $1 బిలియన్ గోల్మాల్ చేసిన ఒకడు మా వల్ల పడ్డాడు, అందుకు నేను మెక్సికో వెళ్ళాలి. గవర్నమెంట్కి తెలియకుండా వెళ్ళాలి. ఇదంతా మా అన్నకి లడ్డు తినడమే. అక్కడ మీ బ్యాంక్ సీక్రెట్ అకౌంట్ డీటెయిల్స్ నాకు కావాలి. మెక్సికోలో తీసుకున్న డబ్బు మీ అకౌంట్లో వేస్తాను. కన్ఫర్మ్ అయ్యాక నా 50% హైదరాబాద్ లేవండి. నీలో నెట్రు ఫోటో నా ఆఫీసర్ షాటన్ కమ్ వెళ్కుంటే నేను కూడా వెళ్తా డాడీ. నువ్వు నిద్ర పుచ్చుతావా? నా కూతురు నీతో వస్తోంది. ఏడో నంబర్ కౌంటర్ కనిపిస్తుండగా అక్కడికి వెళ్ళు, వాళ్ళు చూసుకుంటారు. హ్యాపీ జర్నీ. మిస్టర్ మల్లన, మెక్సికో ఎందుకు పోతున్నారు? బిజినెస్. అయ్యి గారితో చెప్పండి. తప్పకుండా చెప్తా. నెక్స్ట్ మల్లన కోపం అయ్యాడా? దొంగ పాస్పోర్ట్ నీ కనిపెట్టలేకపోయారా? వెళ్ళిపోయి అయ్యేదాకా అవసరమైనంత మాట్లాడితే చాలు. ఏకాంతంగా చాలా విషయాలు మాట్లాడడానికి నీతో రావడానికి ప్లాన్ చేశాను. నా మీద సానుభూతితో నిజం చెప్పావు చూడు. నువ్వు కాదు, నీ ప్లేస్లో ఏ ఆడపిల్లున్నా అదే చేసేవాడిని. అదే నీకు మా నాన్నకి ఉన్న తేడా. మరో డ్రామాకి సారీ అడగబోతున్నావా? ఐ లవ్ యూ. నీ కళ్ళు నిజం చెప్తున్నాయి కానీ నమ్మలా? ఓ నిజం చెప్తే నమ్ముతావు అనుకుంటాను. నువ్వు ఆ రోజు ఉదయం మా ఇంటికి రావడానికి ముందు మా నాన్న రంగాతో చేయూపుతూ మాట్లాడటం చూశాను. కన్న కూతురు దగ్గరే నటించడం తట్టుకోలేకపోయాను. డబ్బు మనిషిని ఏవైనా చేస్తుంది. మా నాన్నకి నిజంగా పక్షవాతం లేదు, అలా నటిస్తున్నారు. నమ్ముతున్నా, కుడివైపు చేయి పడిపోతే నోరెడం వైపుకి లాగినట్టుండాలి. కానీ మీ నాన్నకి కుడివైపు లాగుంది. కలిసుంటే కలదు సుఖం చాలాసార్లు చూశారేమో. ఎంజాయ్ చేయనిలే అని వదిలేశాం. ఆయన కోసం నేను చాలా గాయపరిచాను. అదంతా మర్చిపోయి
ఆ మూడు మాటలు నువ్వు నాకు చెప్పాలి. దానికి గుర్తుగా గివ్ మీ ఏ హగ్. హే, జస్ట్ వన్స్. నువ్వు పడుకో, ఇక ఎవ్వరూ పడుకోరు. రొమాంటిక్ అయిన పిల్లవే నువ్వు. హలో విక్షమయ్య, మరీషియస్, మనూరు డోలుసానేలాగా. ఇండియా నుంచి వచ్చేవాళ్ళని ఇలా రిసీవ్ చేసుకోవడమే ఈ భిక్షమయ్య స్టైల్. నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారు. జాగ్రత్తగా చూసుకోమన్నారమ్మ. సెక్యూరిటీ లేకుండా ఒక్కడు కూడా వేయద్దు. హోటల్కి కార్లోనే వెళ్దాం అంకుల్. ఈ ఊళ్ళో రోడ్డు ప్రయాణం సేఫ్టీ కాదు, కిడ్నాపింగ్లు ఎక్కువ. మెక్సికోలో భిక్షమయ్య అంటే తెలియని వాడు లేడు, అదే సమస్య. వచ్చే గెస్టులను కళ్ళల్లో వదిలేసి చూసుకోపోతే శాల్తీని కిడ్నాప్ చేస్తారు. బేరం 10 మిలియన్లలో మొదలు పెడతారు. ఇండియాలో ఉన్న ధనవంతుల డబ్బంతా నా దగ్గరే రొటేట్ అవుతుంది. ఏపీలో ఉన్న నంబర్ 1 ధనవంతులు రాజ్మోహన్, ఆనంద్ కుమార్, వీళ్ళ డబ్బంతా నేనే హ్యాండిల్ చేస్తున్నాను. ఇండియాలో డబ్బిస్తే ఇక్కడికి ఎలా చేరుతుంది? అందరూ మనీ స్మగుల్ చేస్తారనుకుంటారు. ఇండియాలో మాదక ద్రవ్యాల స్మగ్లర్స్ మా దగ్గర డబ్బు తీసుకుని అక్కడ డ్రగ్స్ కొంటారు. వాటిని చాటుగా ఇక్కడికి పంపి ఇక్కడ అమ్మి మాకు డాలర్స్ గా ఇస్తారు. ఈ డబ్బంతా మారిషస్ ద్వారా ఫారిన్ ఫండ్ పేరుతో తిరిగి ఇండియాకి పంపడమే నా టాలెంట్. అవును, మీరెంత చేయడానికి వచ్చారు? మా డాడీ డబ్బు మేనేజ్ చేయడానికి వచ్చారు. ఈ ప్లేస్ ఓకేనా? బ్యూటిఫుల్. ఇది ఇదెలా ఉంది? This village is perfect. Yeah, Vishnu uncle, let's land here. ఇక్కడ సెక్యూరిటీ లేకుండా వెళ్ళకూడదమ్మా. We'll take care. వచ్చినది వేగం, వచ్చినది మోహం, వచ్చినదే మాంబో మామియా. ప్రేమ ఒక మాయా, పిశాచిలాగా గాలి సోకినది, హాయి రేగినది, మేను ఊగినది. వేదాల్లో జీర చూసి నరాల్లో కారం వేసి ఒళ్ళంత తోలిపోయానమ్మా. గడ్డల్లో గట్టి నచ్చి కొండంతా ఎక్కి మెచ్చి నీ పక్క నచ్చి అని ముద్దు ఆశ నన్ను తినే మాంబో మామియా. ప్రేమ ఒక మాయ్యా, సునామీ లాగదా
అమొచ్చినది పే హెక్కమొచ్చినది మో అమొచ్చినది మెయిల్లో ఫోటో పంపాను. ఆ ఫోటోని ఇంటర్నేషనల్ క్రిమినల్స్ లిస్ట్తో మ్యాచ్ చేసి అతని ఫుల్ హిస్టరీ నాకు పంపు. వెళ్ళేదాలో చిన్న పని.
ఇవాల్టి రెస్ట్ తీసుకోండి పొద్దునే బ్యాంకుకి తీసుకెళ్తాను ఎక్కడికి సెక్యూరిటీ లేకుండా వెళ్ళకండి ఆ బిల్డింగ్ లో మొత్తం 24 గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి సార్ అక్కడ 50 ఏళ్ళ దాటి వర్క్ చేస్తున్న అందరి వివరాలు కలెక్ట్ చేయమని చెప్పాను సార్ ఏ 30 ఏళ్ళ వాడే ఉండకూడదా కోడి పుంజులాగా అమ్మాయిలాగా వేషం వేసిన వాడు 50 ఏళ్ళ వాళ్ళలాగా వేషం వేయొచ్చు కదా నా అనుమానం సరైనది అయితే ఆ మల్లన్న ఆ బిల్డింగ్ లోనే ఉండుండాలి యు మీన్ ఐపిఎస్ మల్లన్న కరెక్ట్ ఎలా గెస్ చేశారు ఈ వ్యవహారంలో ఓ సిబిఐ ఆఫీసర్ అక్కడక్కడ క్లాస్ అవుతున్నారని మీరేగా సార్ చెప్పింది గుడ్ 50 ఏళ్ళ గెటప్ లో మల్లన్న బొమ్మలు గీయించి చూపించాను సార్ ఆ ఫారినర్ అతను కాదని ప్రమాణం చేసి చెప్తున్నాడు సార్ ఏయ్ షిట్ డ్యామేజ్ ఈ బ్యాంకులో డబ్బేయడం ఈజీ తీయడం చాలా కష్టం సీక్రెట్ ప్రశ్న కరెక్ట్ టైంలో ఆన్సర్ చెప్పకపోతే అకౌంట్ అదే లాకైపోతుంది పాస్వర్డ్ సీక్రెట్ ఆన్సర్ మర్చిపోవడం వల్ల అనామతగా మిగిలిన డబ్బే వేల కోట్లకు పైగా ఉంటుంది Amigo, nice. ¿Cómo está usted? Quisiera abrir. ¿Y no voy a ver? Mi perlo, account open Gemontnar. No, 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 es suficiente. Con su palabra es suficiente. No necesitamos su pasaporte. ¿Y documento otra? La bestia es alta. Señor, este es el formulario. Santrán Gietamuru, Takin en Juskunta. Desde que tenemos el capital indio. ¿India lo no tenemos el valle? ఈ బ్యాంక్ చాలా ఫేమస్ అయింది అంటున్నారు బ్యాంక్ ఫోటోలు ఈమెయిల్ పంపించాను ఫుల్ హిస్టరీ కావాలి ఐ విల్ గివ్ యు 24 అవర్స్ టైం నార్కోటిక్స్ ప్లీజ్ వి ఆర్ ఫ్రమ్ నార్కోటిక్స్ డోంట్ మూవ్ నువ్వు నుంచున్న చోట చెక్ చేయాలి దీని విలువ 30 కోట్ల రూపాయలు మాకు డబ్బొద్దు మెక్సికోలో ఉన్న మీ పార్ట్నర్ జార్జ్ ద్వారా మాకు పని కావాలి సర్జి ఇండియన్ పార్ట్నర్ ని లాక్ చేశాం Pocos vehículos, hay mucha seguridad y no hay vehículos disponibles. ¿Qué tal? ¿Cómo estás? Muchas gracias, señor. Voy a regresar el dinero mañana. Ajá. ¿Puede venir conmigo? Sí. Ni regresar o amrestarte en mi huevo. Hasta la vista. ¿Any dollars, cabalana? వాడు అక్కడ డెలివరీ చేస్తాడు ఎన్ని డాలర్స్ నువ్వు అక్కడ ఇచ్చినా వీడి ఇక్కడ ఇచ్చేస్తాడు PPP will be happy. Oh, really? Dabbu deposit chesanu. Passport type chesi check chesko. Naaku veetannitlo interest ledu. Maa naanake dabbu pichi. Check chesi mee naanaku phone chey. Nee kosam.
You're looking. Password chudakudadu. మా నాన్న అకౌంట్లో ఇంత డబ్బా. సరే మా నాన్నకి ఇన్ఫార్మ్ చేస్తాను. ఐ విల్ బి అట్ ది స్విమ్మింగ్ పూల్. నువ్వు వచ్చి కమ్ సూన్ హనీ. మల్లన్న సాధించాడ్రా రాజు. నా డబ్బు నాకు వచ్చింది. వాడిని చంపే. వాడు వెళ్ళుండే డొంక పాస్పోర్ట్లు చచ్చినా ఎవరికి తెలీదు. నీకు రొమాన్స్ కి ఇండియాకి మెక్సికోకి ఉన్నంత దూరం. చుట్టూ కొంచెం చూడరా. అయ్యో నా లాంటి అందాల రాక్షసి ఇక్కడ ఉంటే అక్కడ కంప్యూటర్ కొడతావా? ఇండియాలో ఉన్నట్టు ఆఫీస్ కి నెట్ ద్వారా ఇన్స్ట్రక్షన్ పంపిస్తున్నాను. ఇక్కడ నువ్వు మల్లన్న ఐపీఎస్ కాదు, గోపన్న. ఇండియాకి వెళ్ళేదాకా గోపన్న లాగే బిహేవ్ చేయి. ఓకే? మా ఫ్యామిలీలో నేను మాత్రమే టఫ్. నేనే పడిపోయాను. మరి మూడో పిల్లం కూతుళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు. ఎవరికి తెలియని రహస్యం నీకెలా తెలిసింది? సిబిఐ. శుభ పుట్టినప్పుడు బీబీబీ సౌత్ అమెరికాలో ఉన్నారు. సిబిఐ అయితే అన్ని విషయాలు తెలుస్తాయా? అవును. నువ్వు పుట్టినప్పుడు మీ నాన్న సౌత్ అమెరికాలో ఉన్నారని కూడా తెలుసు. నో, సిబిఐ విషయంలో ఫెయిల్ అయింది. హి వాస్ ఇన్ కెనడా. థ్యాంక్ యూ బేబీ. నౌ బీబీబీ ఆఫీషియల్ డేట్ ఆఫ్ బర్త్ తప్పు. మీ అమ్మ పేరేంటి? This is ridiculous. Hey. God. తర్వాత మా నాన్న పుట్టినరోజు అడుగుతావా? రొమాంటిక్ గా మాట్లాడమంటే అమ్మ పేరేంటి, అత్త పేరేంటి? కంప్యూటర్ తోనే చావు. లాస్ట్ క్వశ్చన్. తప్పుగా చెప్తే లాక్ అవుతుంది. చంపేసిందే. వేరే దారి లేదు. గుడ్డిగా నమ్మి ఏదో కొట్టాల్సిందే. తన అబద్ధం చెప్తానని ఆసక్తం కాదు, అయి ఉండొచ్చు. ఫ్రాడ్ ఏమో. ఆ లాజిక్ ఏదో దాటాలి. అప్పుడు నో. 600 కోట్లు అన్నా. నో. భిక్ష్మయ్య. అన్నా చెప్పండి. అన్నా పీపీపీ కూతురుతో ఒకడు వచ్చాడే, వాణ్ణి చంపే. వాడు సిబిఐ ఆఫీసర్. వాడు అక్కడికి వచ్చింది మన గురించి కుపిలాగడానికి. పుచ్చి పెట్టే ముందు వాడి ఎడమ చేయి నరికి తీసుకో. నాకు ఎడమ చేయి కావాలి. Thank you.
ఏమైంది లే ఐపీఎస్ అందుకే నిన్ను చంపడానికి $3 మిలియన్ ఇస్తున్నారా? గుడ్ బై మిస్టర్ గోపన్న. సిబిఐ ఆఫీసర్ అన్న దాచావు, సిబిఐ ఆఫీసర్ గానే చచ్చిపోవు. దేవుడే వచ్చి కాపాడాలనుకున్నా కూడా 45 నిమిషాలు పడుతుంది. ఎగిరొచ్చి తచ్చేలోగానే చెప్పు. మా గురించి ఎన్ని సీక్రెట్స్ తెలుసుకున్నావు?
నువ్వు తెలుసుకున్న సీక్రెట్లన్నీ నీతోటే సమాధి కావాలి. నీ ఆఖరి కోరిక ఏమిటో చెప్పు. ఇండియా డబ్బుని ఇండియాకి తీసుకెళ్ళాలి. ఇదే సిబిఐ పొగరంటే.
మళ్ళీ గణేష్ భిక్షమయ ఫుల్ హిస్టరీ సిడీలో ఉంది ఫెంటాస్టిక్ బ్యాంక్ ఆపరేషన్ డీటెయిల్స్ 24 hours bitch mine ufology Mr. Mexican Bikshamaya new nizam chapakapothe nalugu rojulu ekrochina evadu ninnu kapatledu ఎవరెవరు ఎంతెంత డబ్బు ఈ బ్యాంక్లో వేశారో ఏ కోడ్ నంబర్లు వేశారో చెప్పు ఏ సమస్య లేదుగా నో ప్రాబ్లం డాడ్ ఆయనతోనే వస్తున్నాను నైట్ 10 ఓ క్లాక్ అలా రీచ్ అవుతాం నాన్న నాన్న హలో పీపీపీ మామ అంకుల్ ఎలా ఉన్నారు అంకా ప్రాణాలతో ఎలా ఉన్నాడయ్యా మల్లన్న భిక్షమయ్య కలుపు భిక్షమయ్య ఫోన్ కలుపు స్విచ్ ఆఫ్ లో ఉంది సార్ सीबीए डायरेक्टर की चाहिए नमस्कार सर चप्पड़ी एंड टी टाइम लो मल्लन ने यकड़ के लड़ो आनी तिरसा सर he's on leave गवर्नमेंट के तले कुंडा वो आईपीएस ऑफिसर विदेश आल के बैठे ये पनिशमेंट सर अरेस्ट देन यू कैन प्लीज अरेस्ट हिम कोपन नानु पेर टो मेक्सिको के बैठे तिरगी वस्तु नानु मल्लन ना फ्लाइट नंबर ईके 542 Arrival 10:30 p.m. సార్ 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 నన్ను చంపను సార్ నిజం చెప్తాను సార్ మన ఊరి ధనవంతుల్లాగా నేను డబ్బు వేస్తున్నట్టుగా నటించి డబ్బు దాచి నెట్వర్క్ ఎలా ఫంక్షన్ అవుతుందని సేకరించిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి ఒకరు ఇద్దరు కాదు 43 మంది వాళ్ళు వేసించిన డబ్బు మొత్తం 30,000 కోట్లు అదంతా సిబిఎస్ఈస్ చేసింది ఇది ఒక్క దేశంలో ఒక్కడి వెనకాల దాచించిన డబ్బు ఈ విధంగా ఒక్కో దేశంలోనూ ఒక్కో బ్రోకర్ ఉన్నాడు వాళ్ల వెనకాల కోటాను కోట్ల డబ్బు దాగుంది ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు కష్టపడి సంపాదించి ఎవడెవడికి వస్తే ఎవడెవడ విదేశాల్లో చేస్తున్న మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ కి ఇల్లీగల్ యాక్టివిటీస్ కి ఈ డబ్బే ఉపయోగపడుతుంది ఇదో పెద్ద నెట్వర్క్ ఇందులో గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆఫీసెస్ నుంచి ప్రారంభమై ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు మీరు పంపిన పోలీస్ అతను అరెస్ట్ చేయకుండా ఊరికే వేడుకు చూస్తున్నాడు ఢిల్లీ ఆఫీస్ లో పర్మిషన్ తీసుకువెళ్ళాడు వేరే ఏదైనా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటే వచ్చేవండి ఇందులో సంబంధం ఉన్న వాళ్ళ పేర్లు బయటపెట్టగలరా విచారణ ఇంకా పూర్తి కాలేదు అది ముగిసే రోజున ఏపీ పెద్ద మనుషులు మణి రొమ్ము విరుచుకొని ముందుకొచ్చిన చాలా మంది బండారాలు బయటపడతాయి వారసులు లేకుండా పాస్వర్డ్ తెలియకుండా సిబిఐకి సీజ్ చేయడానికి అధికారం ఉంది పంచచెందుకు అధికారం లేదు ల్యాప్టాప్ ఇవ్వరా Sir, sir. Thank you. Meet you again in 24 hours. నటిస్తానని చెప్పి నిజంగానే లవ్ చేసావా నీకు తెలియకుండా పాస్వర్డ్ అతనికి ఎలా దొరికింది నిజంగా నాకు తెలియదు నాన్న నేను మీ బిడ్డని అందుకనే ఆయన కొట్టకుండా నన్ను కొట్టమన్నారు
2 లక్షల బ్యాగులు పీపీపీ డబ్బు విడదీసి పెట్టేశాంరా. ఇంతవరకు లెటర్లు పంపిన అందరికీ సహాయం అందింది. ఒక మనిషి అకౌంట్లో ఉన్న డబ్బుతోనే ఇంతమంది సమస్యలు తీరాయంటే, విదేశాల్లో ఉన్న బ్యాంకులు దాచించిన 1000 కోట్లు ఇండియాకు వస్తే ఎన్ని కోట్ల మంది సమస్యలు తీరుతాయి? నిజం చెప్పేస్తాను, నేను నిజంగా మళ్ళనని ప్రేమిస్తున్నాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను. మీరేం చేయగలరు? 2 రోజులు చోటు గాలి చేసేరా. అలాగే రాజ్మౌ నుంచి తెచ్చి డబ్బు దాచడానికి చోటు చాలదు అనుకుంటాను. డిస్పాచ్ ఆల్ ది బ్యాగ్స్ క్విక్లీ. ఓకే. భిక్షమయని కోట్లు నిలబెట్టి పేజీలు పేజీలు వాంగ్మూలం తీసుకుని 16-17 ఏళ్లు కేసు సాగదీసి చివరికి ప్రభుత్వ సాక్ష్యాలు సరిపోలేదని కోర్టు ముందుని డబ్బు గెలవడం చూడదలుచుకోలేదు. ప్రెస్ మీట్లో నా పేరు చెప్పినప్పుడే అనుకున్నా నువ్వు చాలా క్లవర్ అని. ఎంత కావాలి? ఓ కుటుంబం, పిల్లలు, ఆ పిల్లలకి పిల్లలు, ఆ తరానికి తర్వాత తరం సంతోషంగా లైఫ్ లాంగ్ 5-స్టార్ జీవితం గడపడానికి ఎంత కావాలి? 500 కోట్లు ఇంకా ఆడంబరంగా అంటే ఉంచుకో. 1000 కోట్లు 2000 కోట్లు ఉంచుకో, మిగిలింది నాకు ఇచ్చే. అదంతా నీకు ఇస్తే మైకం వచ్చి కింద పడి చచ్చేపోతావు. నువ్వు అడిగిన అమౌంట్కి భిక్ష్మయ్య వర్త్ కాడు. రాజ్మోహన్ పేరు ప్రతిష్టలు, ఏపీ పెద్ద మనిషి అనే ఇమేజ్ వర్త్ లేదా? అది పోతే 1000 కోట్లు పోసినా మళ్ళీ తిరిగి రాదు. నేనే అంత డబ్బు ఇక్కడ పెట్టుకోలేక విదేశాల్లో పెట్టాను. నువ్వు తీసుకుని ఏం చేస్తావు? వీళ్ళందరికీ పంచిపెట్టబోతున్నాను. చూడ్డానికి ఆఫ్రికాలో చోటులో ఉంది కదూ, వీళ్ళు నీతోటి ఈ దేశంలో పుట్టిన వాళ్లే. నువ్వు ఫ్రాడ్ చేసి సంపాదిస్తున్న ప్రతి రూపాయి నోట్లు గాంధీదత్త మొహానికి బదులుగా ఈ అమాయక ప్రజల మొహాలే ఉన్నాయి. 70 లక్షల జనాభా ఉన్నాయి హైదరాబాద్లో. ఎంతమంది 3 పూట్ల పొంచేస్తున్నారు తెలుసా? కష్టపడే వాళ్ళు కోట్లను కోట్లు ఉన్నప్పుడు కోట్లకి కోట్లు విదేశాలు కూడబెట్టడం తప్పు. ప్లాట్ఫామ్ మీద నిద్రపోతున్న వాళ్ళని ఏనాడైనా నువ్వు బస్సులోంచి తొంగి చూసావా? నీ బోటి వాళ్ళు తొంగి చూడకపోవడం వల్లే నా బోటి వాళ్ళు దోచి ఇవ్వాల్సి వస్తుంది. నువ్వు దోచేప్పుడు నిన్ను దోచుకోవడం తప్ప. థ్యాంక్స్. నువ్వు డబ్బుతో ఆటలాడుతున్నావు. 1000 రూపాయలు అధికారిని పడేస్తాయి, 1 లక్ష రూపాయలు మంత్రిని కూడా పడేస్తాయి, 1 కోటి రూపాయలు ఎవరినైనా పడేస్తాయి. అది తీసుకుపోవడానికి వచ్చాను. అది నీ వల్ల కాదు. నువ్వు ప్రభుత్వాన్ని నమ్ముకున్నావు, ప్రభుత్వం మా బోటి వాళ్ళని నమ్ముకోనుంది. మేము దానిలో ఉన్న పెద్ద పెద్ద లొసుగుల్ని నమ్ముకున్నాం. నేను కూడా తెల్లవారిదాకా టైం ఇస్తాను. జవాబు రాలేదంటే భిక్షమయ్య నాతో చెప్పిందంతా రేపు ఉదయం ప్రెస్తో చెబుతాడు. అప్పుడు ఇన్నాళ్ళు నువ్వు వేసుకున్న ఏపీ పెద్ద మనిషిని ఈ ముసుగు చినుకుతుంది. ఏ తొందరపడకు, తొందరపడకు. తెల్లారదేకా టైం ఇవ్వు, ఆలోచించుకోవాలి. తెల్లారేపుడు మనందరికీ తెలియపడుతుంది.
Gracias! రాజమౌళిని అరెస్ట్ చేసే ఆధారాలతో వస్తాను. మల్లన్న సొంత ఊరు వేటపాలెం సార్. మల్లన్న స్కూల్ డేస్ రహస్యంగా ఆరాతీయమని మీరు చెప్పినందుకు ఫలితం దక్కింది సార్. మీరు అనుకున్నట్లు దీంతో మల్లన్న ఒక్కరికే కాదు సార్. ఈ స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మల్లన్నతోనే ఉన్నారు. అవును సార్, అతనితో పాటు 11 మందికి సంబంధం ఉంది. दोचे वरकू मत्तुक पेरेंटी కాఫీ పిస్తావా? సురేంద్ర సిబిఐలో ఎస్పీగా ఉన్నారు. రామచంద్రరావు ఇన్స్పెక్టర్గా ఉన్నారు. ఇతర పేరు గణేష్, ఐబీలో ఎస్పీ. పురుషోత్తం మాదక ద్రవ్య నిరోధక శాఖలో ఏసీ. అందరూ అక్రమ మార్గంలో వచ్చే డబ్బుని కనిపెట్టే చోట్లలోనే ఉన్నారు సార్. ఇవాళ కాఫీ ఎంత టేస్టీగా ఉంది, ఎందుకో తెలుసా? ఏడు రుచి వేడి అందుకే కదూ. పాలు, చక్కెర, డికాక్షన్ తోటి కొంచెం లవ్ కలిసినందువల్ల. రియల్లీ? యా.
వీళ్ళందరినీ ఒకటిగా చేర్చే విషయం డ్రామాల్లో నటించడం సార్. స్కూల్లో ఆరంభించి కాలేజీ వరకు కొనసాగింది సార్. వీళ్ళందరికీ నచ్చిన ఏకైక నాటకం మహాభారతమే సార్. అందులో మల్లన్న వేసే పాత్ర ద్రౌపది వేషమేనట సార్. ఎప్పుడు అతనికి ద్రౌపది క్యారెక్టరే దొరికేదట సార్. ఒకరు సౌండ్ చూసుకుంటే ఇంకొకరు మేకప్ కాస్ట్యూమ్ అంటూ వాళ్ళలో వాళ్లే వాళ్ల వాళ్ల పనులు చూసుకుంటారట సార్. చదువుకున్న ఆఫీసర్లైనా వేషాలేసి అలవాటు పోలేదు చూడు, అందుకే అంత నాటకంలా చేస్తున్నారు. అందులో కుడివైపు నుంచి మూడు అతని గురించి చెప్తే నమ్మటం చాలా కష్టం సార్. మన మంగపతి ఐపీఎస్ సార్. మన మంగ? అవును సార్. ఇంకొకరు మాణిక్య ప్రసాద్, ఈనాడులో సబ్ ఎడిటర్ గా ఉన్నారు సార్. ఈనాడు వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ కి ఏదైనా ప్రూఫ్ ఉందా? ప్రయత్నిస్తున్నాం సార్, దొరకటం లేదు. ఒకరినొకరు మీట్ అవ్వరట సార్. సరే, మన దగ్గర ఉన్న దాంతో ఫాలో చేద్దాం. ఓకే. యు థింక్ సో? నౌ వెల్ ఎవరు? ఏపీ పెద్ద మనిషి రాజ్మోహన్. నీ కళ్ళలో మరణ భయాన్ని చూస్తున్నాను. నాలుగు సెకండ్లు, నాలుగు సెకండ్లు లేటుగా పేలుంటే బైకుతో సహా నువ్వు లేచుండేవాడివి. నా మీద నిఘా మానుకో. పది అడుగుల దూరంలో మరణం నీకు చూపించాను, ప్రాణభిక్ష పెట్టాను. బతికిపో. మా నాన్న ఏపీ పెద్ద మనిషి. సినిమాలోనే ఆడుతుందా? నాతో ఆడదా? ఎంత ఖర్చైనా పర్లేదు, నాతో ఆడించు. సార్, మల్లన్న గురించి స్ట్రాంగ్ వీడియో ప్రూఫ్ తీసుకొచ్చాను. ఇది కొన్ని వేసి చూడండి. మల్లన్న తన వాంగ్మూలంలోనే అంతా ఒప్పుకున్నాడు సార్. ఈ మల్లన్న కాదు సార్. ఏ మల్లన్న గురించి చెప్తున్నారు? ఇది వేరే ఏదైనా కాపీ ఉంచుకున్నారా? సార్, ఈ ఒక్క కాపీ నన్ను నన్ను చంపేశారు సార్. ఆయన నేను ఇక్కడ నుంచి అట్టకు తప్పించకపోతాను సార్. గాడ్తో ఆటలాడకూడదు సార్. గాడ్ ఈస్ పవర్ఫుల్. పవర్ఫుల్ గాడ్ ఈస్ పవర్ఫుల్. సార్, ఇంతవరకు 300 కుటుంబాలు బెనిఫిట్ అయ్యాయి సార్. ఎప్పుడు 300,000 కుటుంబాలు బెనిఫిట్ అవుతాయో అప్పుడు మన డ్రీమ్ సక్సెస్ అయినట్టు. ఇంతవరకు మన దగ్గర నుంచి ప్రజలకు అందిన డబ్బు తాలూకు ఫుల్ డీటెయిల్స్. ఈయన ఎవరో తెలుసా? ఫార్నర్స్ చెప్పిన గుర్తులను బట్టి గీసింది. వాళ్ళకి డాలర్స్ ఇచ్చి గ్రామానికి ఇవ్వమని చెప్పిన 50 ఓల్డ్ మ్యాన్, సిబిఐల జాయింట్ డైరెక్టర్. నాకు తెలీదు సార్. ఇతనెవరో తెలుసా? మంగపతి, మై వెరీ క్లోజ్ అసోసియేట్. తెలిసిన నిజాలన్నీ చెప్పారంటే నన్నెప్పుడు నవ్వుమొహంతోనే చూడొచ్చు. ఫోన్ తీసి నేను చెప్పేది అలాగే నీ ఫ్రెండ్తో చెప్పు. మనం అనుకున్న రూట్లోనే వెళ్తున్నారు సార్. హైడౌట్కి వెళ్లేదాకా మన వాళ్ళ మూమెంట్ తగ్గించుకోమనండి. సార్, మనం విజయంలోనే ఉన్నారు. హైడౌట్లోనే పట్టి అరెస్ట్ చేయండి. నాకు అతను ఎవిడెన్స్తో కావాలి.
Wait, gentlemen, I will talk to you later. Sir, idantha varu odili pettipoyina dabbu 20 lakhs. This is our last chance. ఇంతవరకు రేడికి వెళ్లే చోట్లని రహస్యంగా ఉంచేవాళ్ళం. ఫర్ ద ఫస్ట్ టైం ఒక్కొక్కరికి వెళ్లే చోటు పేరు తెలుసు. కరెక్ట్. 40 టీమ్స్ గా విడిపోతున్నాం. 35 ఆఫీసులు, ఫ్యాక్టరీ, ఇళ్లు, వేటిని వదిలిపెట్టకూడదు. Are we ready? Yes, sir! నేనప్పుడే చెప్పలా, ఇది చేసేది దేవుడు కాదు ఓ మనిషి అని. ఆ మనిషి ఎవరు సార్? మీలో ఒకటి కావచ్చు, మాలో ఒకటి కావచ్చు. గవర్నమెంట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. దగ్గరగా వచ్చాం, పట్టుకుంటాం. Not fair!
ఒక్క అడుగు పక్క కొట్టుంటే నీ తల పగిలిపోయేది. చావు ఒక అడుగు దూరంలో మిస్ అయింది, బతికిపో. రీడ్ పూర్తయ్యే వరకు మూసుకొని మూల కూర్చుంటే నువ్వు సేఫ్. ఓకే, నువ్వు ప్రాణభిక్ష పెట్టినందుకు అప్పు తీరుస్తున్నా. గుడ్ ఈవినింగ్ సార్. మిమ్మల్ని విచారణకు పిలుస్తాను అనుకోలేదు సార్. అరెస్ట్ అనే క్లుప్తంగా చెప్పండి, ఉండండి, రాజీనామా ఢిల్లీకి పంపిస్తున్నాను. నువ్వు వెతికేదేది ఇక్కడ లేదు. అలాగా, థ్యాంక్స్. ఓ పై అధికారి సపోర్ట్ లేకుండా వాళ్ళ వల్ల సాధ్యం కాదని నేను అప్పుడే అనుకున్నాను. మీరేంటి సార్ వాళ్ళతో? 41 సంవత్సరాలుగా సిబిఐలో ఉండి ఏం సాధించావా అన్న కోపం. బ్యాంక్ ఫ్రాడ్, స్టాంప్ పేపర్ ఫ్రాడ్, స్టాక్ ఎక్స్చేంజ్ ఫ్రాడ్, ఫారిన్ కరెన్సీ ఫ్రాడ్ తో మొదలుపెట్టి మన దేశంలో ఎగుమతులు దిగుమతులు జరిపే బిజినెస్ మ్యాన్ అధికార బృందం ఫ్రాడ్ వరకు అంతమంది మీద కేసులు పెట్టా. వీళ్ళంతా గవర్నమెంట్ ను మోసం చేసి 5-10 సంపాదించిన వాళ్ళు కాదు, 1000 కోట్లు, 5000 కోట్లు. ఇంతవరకు ఒక్కడి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా పట్టుకోలేకపోయాం. మన దేశంలో సిస్టమ్ నిందితులకే అనుకూలంగా ఉంది. కేసు నడుస్తోంది, నడుస్తోంది, నడుస్తూనే ఉంది. ఇట్లా ఇండియాలో 1 సంవత్సరానికి ఎకనామిక్ అఫెన్సెస్ ద్వారా చేరే డబ్బు మాత్రం 1,20,000 కోట్లు. సంవత్సరాలుగా మీరు చేయలేనిది నేను చేయగలనా అని ఒక యంగ్ ఆఫీసర్ అడిగాడు. హీజ్ మల్లన్న. తప్పుడు మార్గంలో సంపాదించే ఒక్కొక్క రూపాయి నోట్లోనూ ఒక్కో పేదవాడి పేరు రాసి ఉంటుంది, పంచిపెడదాం సార్. కన్నీళ్లతో ఇద్దరు పేదవాళ్ళు కృతజ్ఞత చెబితే చాలు. 41 సంవత్సరాలు సర్వీస్ చేసిన ప్రశాంతత దొరుకుతుందంటే నాకిప్పుడు ఆ ప్రశాంతత దొరికింది. అరే పోండి పోండి పోండి. 100 రూపాయలు ఎక్కిన గవర్నమెంట్ ఆఫీసర్లకి ధనవంతులు అంటేనే పడకుండా ఉంది. కరెక్షన్, నీలా గోల్మాల్ చేసి కోట్లు కూడా పెట్టుకుని కుప్పిగంతులేసే ధనవంతులు అని చెప్పు. ఈ అమ్మాయి నీ కోసం బస్సులో ప్రైవేట్ డాన్స్ ఆడడానికి ఎంత ఇచ్చావు? 30 లక్షలు. దీంతో 200 పేద పిల్లల్ని దత్తత తీసుకోవచ్చు, లేదా నీ కంపెనీ చుట్టూ ఉన్న 2-3 గ్రామాల్ని దత్తత తీసుకోవచ్చు. కష్టం అనుకుంటే నువ్వు ఉండే వీధినైనా దత్తత తీసుకోవచ్చు. అది కాదంటే నీ కింద పనిచేసే 2 కుటుంబాలనైనా దత్తత తీసుకోవచ్చు. ఆ విధంగా ఆలోచించుంటే మన దేశంలో సంపాదించిన దాన్ని విదేశాల్లో సంపాదించినట్టు లెక్క చూపించి ఇంత డబ్బుని విదేశీ బ్యాంకుల్లో దాచిపెట్టాలనిపించదు. రాజకీయ నాయకుల మాట్లాడకు, ఆధారాలతో నిరూపించు. ఇక్కడే ఇప్పుడే వీళ్ళ ముందరే ఉరేసుకుంటాను. ఎటువంటి పెద్ద మనుషులు ఇప్పుడు మన జాతి గుర్తులు. అక్రమ మార్గంలో సంపాదించిన రాజకీయ నాయకులు, అధికారులు, కిడ్నాపర్లు అనబడి వీళ్ళలాంటి అమాయకపు ఇండియన్లు స్విస్ బ్యాంకులో దాచిన డబ్బు మాత్రం 65 లక్షల కోట్లని ఒక ప్రకటన చెబుతోంది. ప్రపంచంలో ఉన్న పేదవాళ్లలో 30% పేదవాళ్లు ఇండియాలోనే ఉన్నారని ఇంకో ప్రకటన చెబుతోంది. ఈ రెండు జరుగుతున్నది ఇండియాలోనే, తెల్లదొరల దగ్గర తీసుకున్నది కాదు స్వతంత్రం. ఇటువంటి వాళ్ళు విదేశీ బ్యాంకులో దాచించిన ఇండియా డబ్బు ఎప్పుడు ఇండియాకి తిరిగి వస్తుందో అప్పుడే నిజమైన స్వాతంత్రం. అది జరిగే రోజు ఇండియాకున్న అప్పులన్నీ తీర్చి దేశంలో ఉన్న ఒక్కో కుటుంబానికి 1 లక్ష పంచివచ్చు. ఆ రోజు వచ్చే వరకు వీడిలాగా ఫ్రాడ్ చేసి డబ్బు దాచేవాడు దాస్తూనే ఉంటాడు, పేదవాడు ఇంకా పేదవాడు అవుతూనే ఉంటాడు.
ఇన్నాళ్ళు దేశంలో కలకలం రేపిన మల్లన్న ఇతనే. మోసం చేసి సంపాదించిన డబ్బుని పంచిపెట్టినందుకే దేవుణ్ణని పొగుడుతున్నారు. ఉన్నవాళ్ళు పెద్ద మనసుతో ముందుకొచ్చి లేని వాళ్ళకి సహాయం చేస్తే అదే నిజమైన దైవగుణమని తెలియజెప్పాలనుకున్నాను. మల్లన్నగా నటించాను, ప్రజల నమ్మకాన్ని ఉపయోగించుకున్నాను. నా భర్త ఆపరేషన్కి సహాయం చేసింది మల్లన్నేనండి, కానీ ఈ మల్లన్న కాదండి. నేను మొక్కే ఆ దేవుడు మల్లన్న. మాకిచ్చింది ఈ మల్లన్న కాదండి, మేం కొలిచే దేవుడు మల్లన్న. ఈ మల్లన్న కాదండి, మేమే నొనాళ్ళుగా మొక్కే ఆ దేవుడు మల్లన్న అండి. ఈ మల్లన్న కాదండి, నేను మొక్కే దేవుడు మల్లన్న అండి. ఈ మల్లన్న కాదండి అయ్యా, ఈ మల్లన్న కాదయ్యా. డబ్బు పోగొట్టుకున్న వాళ్ళని ఎవరైనా సాక్షిగా తీసుకొచ్చారా? ఇంతవరకు ఎవరు ధైర్యంగా తమ డబ్బు పోగొట్టుకున్నామని ఫిర్యాదు చేయడానికి రాలేదు? తీసుకున్నది నిజం, ఇచ్చింది నిజం. ఇచ్చిందంతా ఎక్కడి నుంచి తీసుకోబడ్డదన్న విషయం మాత్రం ఈ కోర్టు గ్రహించింది. ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బు రాబట్టి ప్రభుత్వానికి అప్పజెప్పాల్సిన బాధ్యతను ఒక సిబిఐ అధికారి సూటిగా ప్రజలకే ఇవ్వడం చట్ట ప్రకారం నేరమే అయినప్పటికీ దాన్ని నిరూపించడానికి సరైన ఆధారాలు లేవు. నైతిక దృష్టితో చూసి అతని ఇకపై ఈ రాష్ట్రంలో పనిచేయడం నిషేధించి వేరే రాష్ట్రానికి బదిలీ చేయవలసిందిగా సంబంధించిన శాఖని ఈ కోర్టు ఆదేశించడమైనది. ప్రతిరోజు 16 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తుంది. మా కష్టాలని కడతీర్చు దేవుడా, నువ్వు తప్ప మాకు దిక్కెవరు?